హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ రూపాన అనుభవిస్తోంది కథనం గురించి తెలుసుకుందాం. అమ్మ మెడ వంపులో తలదూర్చి నడుము మీద చెయ్యి చుట్టి వెచ్చగా పడుకున్న నేను హఠాత్తుగా కళ్ళు తెరిచాను. ఎవరో సన్నగా ఏడుస్తున్న ధ్వని. పక్కన అమ్మ లేదు. కిటికీ దగ్గర కూర్చుని శబ్దం పైకి రానియకుండా నొక్కి పడుతూ ఏడుస్తోంది అమ్మ. గప్పున మెలకు వచ్చింది, కళ తేలిపోయింది. నిట్టూరుస్తూ లేచి కూర్చున్నాను. దగ్గర చుట్టంలా తరచూ ఈ కళ నన్ను పలకరిస్తూనే ఉంటుంది. ఇప్పుడైతే ఇది కళే కానీ ఒకనాటి వాస్తవం అది. అప్పుడు నాకు 5 ఏళ్ళు. ఆ రోజు రాత్రి అమ్మ పక్కన నేను ఉయ్యాలలో మా చెల్లి నిద్రలో ఉన్నాం. రాత్రి సగభాగం గడిచి ఉంటుంది. లీలగా అరుపులు కేకలు దడుస్తూ అమ్మ స్పర్శ కోసం తడిమాను. పక్కన అమ్మ లేదు, నానమ్మ ఉంది. పడుకో పడుకో అంది నా వీపు మీద మృదువుగా జోకొడుతూ. మళ్ళీ మాగన్ను పడుతోంది. ఇంతలోనే మళ్ళీ ఏదో అలికిడి. ఇబ్బందిగా రెప్పలు సగం మాత్రమే తెరిచాను. అమ్మ కిటికీ దగ్గర గోడకి వాలి ఏడుస్తోంది. అమ్మా అన్నాను తల్లడిల్లిపోతూ. ఆ ఘటన అలాగే నా మనసులో ముద్రితమైపోయింది. ఆ రాత్రి అమ్మ ఎందుకు ఏడ్చిందో తెల్లవారాక నానమ్మ అమ్మ ఒంటి మీద వాతలకి నూనె రాస్తూ చేసిన నేరాలు లెక్క చూసి శిక్షించేది యముడు, ఏ తప్పు లేకుండానే ఆడదాన్ని శిక్షించేది మొగుడు, మన కర్మ ఇది అంటూ ఎందుకు విచారపడేదో. వయసుతో పాటు అవగాహన పెరిగితే గాని నాకు తెలియలేదు. ఆ వార్తలు మొగుడు అనబడే మగవాడి దాష్టికానికి అనవాళ్ళని మనసు నిండా ఏదో బాధ ఆక్రోశం. అసలు అమ్మని హింసించే అధికారం నాన్నకు ఎవరిచ్చారు? గొడ్డు మెడలో పలుపుతాడు, ఆడదాని మెడలో పసుపుతాడు వేశాక వాడే యజమాని. మెడ పుండు పడినా ఎద్దు ఓర్చుకోవాల్సిందే, ఒంటి మీద వాతలు పడినా ఆడది ఓర్చుకోవాల్సిందే. ఏం చేస్తాం, పెద్దలు నిర్ణయించారు అలాగా అంటుంది నానమ్మ. ఏ కాలం అది? అంత అన్యాయమైన నియమాలు పెట్టిన ఆ పెద్దలు ఎవరు? వాటి మూలంగా నరకయాతన పడుతున్న వాళ్ళైనా మార్చమని అడగరెందుకు, తిరగబడరెందుకు? అస్పష్టమైన కలగాపులగమైన ఆలోచనలు తప్ప అడగ్గల వయసు లేదు, ధైర్యమూ లేదు. ఆలోచనలతో పాటు వయసు పెరిగింది, వ్యక్తురాలినయ్యాను. ఆంక్షలు నాకు ఎక్కువయ్యాయి. ఇది వరకులా పరుగులు పెట్టడం, పక్కుమని నవ్వటం, చీకటి పడ్డాక తోడు లేకుండా బయటకు వెళ్ళడం ఆడపిల్లకి నిషిద్ధం. ఆడపిల్లల స్కూల్లోనే చదువుకోవాలి, ఇంటి పని వంట పని నేర్చుకోవాలి. చెమ్మచెక్కలు ఉప్పుల కుప్పలు మానేసి వామన గుంటలు ఆడుకోవాలి. ఇన్ని కట్టుబాట్లతో మంచి అమ్మాయిగా పెరిగాను. ఆ కాలపు ఆచారాలు అనండి, సంప్రదాయాలు అనండి, చాదస్తాలు అనండి, ఈడొచ్చిన పిల్లకి వీలైనంత తొందరగా పెళ్లి చేసి అత్తారింటికి తరిమేయటమే రివాజు. ఆ ప్రకారమే నా 15వ ఏట చదువు మాన్పించి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించారు. నా సంసార జీవితం ప్రారంభమైంది. ఉండే నివాసం మారింది, చుట్టూ ఉండే మనుషులు మారారు, పరిస్థితులు మాత్రం యథాతథం. ఏ జాతి చరిత్ర చూసినా అన్నట్టు, ఏ ఇంటి కథ చూసినా కాస్త అటు ఇటు మార్పు చేర్పులతో ఒకటే మోడల్. తొందరగానే మా అత్తగారి ఇంట్లో వాళ్ళ మనసత్వాలు తెలిసిపోయాయి. మామగారు పెద్ద పులి. ఆయన ఇంట్లో ఉన్నా, బయట నుంచి ఇంట్లోకి వస్తున్నా సింహం రాకడ పసిగట్టిన అడవిలా నిశ్శబ్దమైపోతుంది ఇల్లు. ఆయన మాట శాసనం, ఆయన చెప్పిందే చేయాలి, కట్టమన్నదే కట్టాలి, వండమన్నదే వండాలి. గేటు దాటితే శివతాండవమే. వీధి దాకా వినిపించే ఆయన అరుపులకి బిక్క చచ్చిపోయే వాళ్ళం ఇంట్లో వాళ్ళందరూ. ముఖ్యంగా ఆడవారి పట్ల ఎంత నిర్దయుడంటే, నేను ఆ ఇంట్లో అడుగు పెట్టడం తర్వాత ఆయన చేసిన నిర్వాకం పని మనిషిని మాన్పించేయడం. 3 ఆడంగులున్నారు తిని కూర్చుంటూ, ఆ మాత్రం ఇంటి పని చేసుకోలేరు. అది కారణం. ఇంటి పని అంటే తేలికగా ఉండడానికి ఇప్పటి రోజులా అవి మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు లాంటివి ఉంటాయని కూడా ఊహించని కాలం అది. కట్టెల మీద వంట, పొగ, కళ్ళమంటలు, మాడిన గిన్నెలు, మాసిన బట్టలు, రుబ్బురోలు, రోకలి బండ, పెరట్లో 2 గేదెలు, 3 చేసినా చేయలేని పని, ఒళ్ళు హూనమయ్యే చాకిరి. మామగారు లెక్కేసిన 3లో మా అత్తగారు ఒకరు. ఆవిడకు ఉబ్బసం, దానికి తోడు కీళ్ళనొప్పులు. 10 నిమిషాలు నిలబడితే పావుగంట ఆయాసపడేది. పాపం
ఆవిడ రోగిష్టితనమంటే కూడా మామగారికి విసిగే. ఏలినాటి శనివి, నిన్ను నా కంటకట్టారు మీ వాళ్ళు అని కసిగా అరుస్తుండేవారు. ఇక మా ఆడపడుచు స్వప్న బాల్య వితంతువు, పెళ్ళైన రెండేళ్లకే భర్తను పోగొట్టుకుని పుట్టింటికి వచ్చి చేరింది. నేను ఈ ఇంటి గృహప్రవేశం చేసేదాకా పని మనిషి సాయంతో ఇంట్లో పనంతా ఆమె చక్కబెట్టేది. ఇప్పుడు ఆ పని మనిషి స్థానంలో నేనొచ్చాను. ఆవిడంటే నాకు జాలి. నేను కాస్త మంచి చీర కట్టుకున్నా, తలలో కాసిన్ని పూలు పెట్టుకున్నా, తన కళ్ళు వెలుగక్కే అసూయను కూడా నేను అర్థం చేసుకోగలను. పాపం నిండా పాతికేళ్ళు లేవు, తెల్ల చీర కట్టుకుంటుంది. తను ఎదురొస్తే అపశకునమట. లేవంగానే కనబడితే తల్లి కూడా మొహం చిట్లించుకుంటుంది. వీధి మొహం చూడనివ్వరు. మామగారైతే ముందు సావిట్లో అడుగుపెట్టినా రంకిలేస్తారు. విధి వంకరగా చూసింది. చాలదా, చుట్టూరా మనుషులు కూడా ఎందుకు ఆమెను అంతగా అవమానిస్తారు? పూర్తిగా విప్పారకుండానే రేఖలు చెదిమేసిన పువ్వులాంటి ఆమెను చూస్తే మనసు కలిచినట్టవుతుంది నాకు. ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ రూపాన అనుభవిస్తుంది. ఆ భగవంతుడు విధించిన శిక్షని మనం రద్దు చేయగలమా? ఈ జన్మనిలా వెళ్ళదీయాల్సిందే అంటుంది మా అత్తగారు. ఏం, కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆమె రాతను సరిచేయలేరా వీళ్ళు అంటుంది నా బుద్ధి. నాకు వచ్చే భావాలని ఆలోచనలని ఎవరితో పంచుకోను? కన్నవారిని వదిలి ఎవరిని నా అనుకుని వచ్చానో ఆయన దగ్గర కూడా నా మనసు ఇప్పలేనే. అంత చనువు నాకెప్పుడూ ఇచ్చారాయన. మామగారిలా నోరు చేసుకోవచ్చు కానీ సేవ చేయటంలో దాసిగా, కడుపు నింపటంలో తల్లిగా, పడక గదిలో రంభగా వాడుకున్నారే తప్ప సలహా అడగడంలో మంత్రిగా నాకు అవకాశం ఇవ్వలేదు. సహధర్మచారినిగా గౌరవించలేదు. అర్ధాంగిగా తనతో సమాన స్థానం ఇయ్యలేదు. అన్నింటా ఏకపక్ష నిర్ణయమే. సంవత్సరాలు గడుస్తున్నా మా నడుమ అదే పరాయితనం. మగవాడినన్న అహంతో నా మనసు తెలుసుకోవాలనే ప్రయత్నం ఆయన చేయలేదు. ఈయన నా మనసి అన్న అర్ధభావం నాకు ఎప్పుడూ కలగలేదు. తప్పనిసరిగా ఒకే బాట నడుస్తున్న బాటసారులం అంతే. లోపల ఇంతలా మదన పడతానే కానీ ఎదురుపడి మీ ఏక ఛత్రాధిపత్యం ఏమిటని ఎందుకు ప్రశ్నించలేను? ఆయన్ని చూడగానే ఏదో తప్పు చేసినట్టు ఎందుకు జంకుతాను? తరతరాలుగా నర నరాన జీర్ణించుకుపోయిన బానిసత్వం గుణం ముందుకు అడిగేయనివ్వట్లేదా? ఆనాడు నేను చేయలేని పని నా కూతురు లక్ష్మి చేసింది. నేను అతన్ని చేసుకోను. నాకు అతను నచ్చలేదు. కుండ బద్దలు కొట్టేసింది లక్ష్మి. ఉక్కిరి బిక్కిరయ్యారు నా భర్త. చిన్నప్పటి నుంచి అది కొంచెం పెంకి. మాట పిలుసు అని తెలుసు కానీ ఇంత సాహసం చేస్తుందని మాత్రం నేను అనుకోలేదు. 2 రోజుల క్రితం సంప్రదాయ పద్ధతిగా మొదటిసారి పెళ్లి చూపులు జరిగాయి. పిల్ల నచ్చిందని కబురు వచ్చింది వాళ్ళ నుంచి. తొలిగా చూసిన సంబంధమే కుదిరిపోతుందంటే ఆడపిల్లకి ఎంత అదృష్టం, కలిసి వచ్చినట్టో అని ఇంటిళ్ళపాది ఏనుగు ఎక్కినంత సంబరపడిపోతున్నాం. కట్నాలు లాంఛనాలు మాట్లాడేసుకుని నిశ్చితార్థానికి ముహూర్తాలు కూడా పెట్టేసుకుంటే మంచిదని అనుకుంటున్నప్పుడు అణువిచ్ఛేదనం చేసింది లక్ష్మి. అదేమిటి, నిన్న అడిగితే తలూపావుగా? ఊపలేదు, దించుకున్నాను. ఆలోచించే కొద్దీ నాకు అతను బాగున్నాడు అనిపించలేదు. ముక్కు మరీ పొడుగ్గా ఉంది, చివర్లో వంగిపోయింది. నాకు అది నచ్చలా. ఇదేం చిన్నపిల్ల ఆటలు అనుకున్నావా? అవునని కాదని ఉగ్రుడైపోయారు ఆయన. ఎందుకరుస్తారు? ఆట కాదిది, నా పెళ్ళి విషయం. అందుకే సీరియస్గా చెప్తున్నాను. మీకులా దొరికిందే మహాప్రసాదమని రాజీ పడదలుచుకోలేదు. తను గొంతు పెంచుతూ అంది లక్ష్మి. చప్పున చల్లారిపోయారాయన. ఇంటి తగువు రచ్చ చేసుకుంటే పోయే పరువు ఎవరిది? చివరికి కూతురు మొండితనానికి లొంగక తప్పలేదు. పాపం మా వారికి. అప్పటికి కానీ నాకు తెలియలేదు విప్లవానికి ఎంత శక్తి ఉందో. నరసింహాని వరుడిగా లక్ష్మి ఊకొట్టాక ఊపిరి పీల్చుకున్నారు నా భర్త. తల ఎగరయ్యలేదు కానీ ఆ విజయం తాలూకు గర్వం మెరుపు లక్ష్మీ కళ్ళల్లో చూశాను. నేను పెళ్లి చేసి కాపురానికి పంపించేటప్పుడు అందరితో కలివిడిగా ఉండు భర్త మాటకి కొనసాగించబోయాను. ఎవరితో ఎలా ఉండాలో నాకు తెలుసులే, నువ్వేం నాకు చెప్పక్కర్లేదు అంది లక్ష్మి. నిజమే, నా కూతురు సమర్థురాలు.
నాలా పిరికిది కాదు, తన జీవితాన్ని తెలివిగా ధైర్యంగా సరిదిద్దుకోగలదు. నేను అనుకున్నట్టే లక్ష్మి ఆ ఇంట గెలుపు సాధించి తనదైన ముద్రతో విజయ పతాకం ఎగరేసింది. కానీ నేను ఆశించినట్టు గాంధేయ మార్గంలో కాదు. నరసింహ చాలా నెమ్మదస్తుడు. మొహం మీద చిరునవ్వు, మాటలో సౌమ్యత చదరనివ్వడు. ఎప్పుడు చూసినా అప్పుడే ధ్యానంలో నుంచి కళ్ళు విప్పిన వాడిలా ప్రశాంతంగా ఉంటాడు. ఇక నా కూతురు తుఫాను, ఉరికే జలపాతం, గంతులు వేసే లేడిపిల్ల. వ్యతిరేక ధృవాలు ఆకర్షించుకుంటాయనేది సిద్ధాంతం. లక్ష్మీ అందానికి వాక్చాతుర్యానికి ఫిదా అయిపోయాడు నరసింహ. మగని ఈ బలహీనత ఆధారంగా ఆ ఇంటి సారథ్యం తన చేతుల్లోకి తీసుకుంది. సులువుగా అత్తగారిని వంట ఇంటికి పరిమితం చేసింది. ఏమి వండాలో, ఎంత వండాలో లిమిట్స్ పెట్టింది. ఏదో చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయిన మామగారిని ఎప్పుడూ విశ్రాంతి అంటూ ఆ పడక కుర్చీలో పేపర్ పట్టుకుని కూర్చోకండి, ఆరోగ్యం చెడిపోతుంది. పెరట్లో బౌలుడు ఖాళీ స్థలం ఉంది, కూర మొక్కలు వేసి వాటి సంరక్షణ చూడండి. మీకు కాలక్షేపంగానూ ఉంటుంది, మనకు కూరల ఖర్చు కలిసి వస్తుంది అని 60 ఏళ్ల వృద్ధుడికి హితోపదేశం చేసింది. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న మరిదిని అలా ఫ్రెండ్స్ దగ్గరకని మాల్స్కని బలాదూరు తిరుగుళ్ళు తిరగకపోతే 4 పిల్లలకి ట్యూషన్లు చెప్పరాదు, నీ అప్లికేషన్కైనా వస్తాయి కదా, మీ అన్నయ్య ఒక్కరు ఎంత బరువుని మోస్తారు, చిన్నపిల్లాడివి కాదు, అర్థం చేసుకో అని బుద్ధులు చెప్పింది. అందరికీ పన్నులు అప్పగించి తను మాత్రం రింగ్ మాస్టర్లా అందరినీ కంట్రోల్ చేసే బాధ్యతని తలకెత్తుకుంది. మొదట్లో కాస్త ఒద్దికగానే చెప్పింది, రాను రాను శాసించడం దాకా వచ్చింది. ఈ మూకని పోషించలేక మా ఆయన అడ్డమైన సేవలు చేయలేక నేను చచ్చిపోతున్నాం అని గత్తర చేయడం కూడా నేర్చుకుంది. ఓర్పుకు కూడా ఓ హద్దు ఉంటుంది, అది దాటితే అప్పటినుంచి ఆ ఇంట్లో కీచులాటలు తలెత్తాయి. గంగిగోవులా ఉండే మామగారి నోరు నోట్లో 4 లేదు అనుకునే అత్తగారి నోరు లక్ష్మీ పుణ్యమా అని ఇంట్లో వాళ్ళకే కాదు బయట వాళ్ళకి చెవులకు కూడా వినిపిస్తున్నాయి. నిన్నగాక మొన్నొచ్చావు, మా మీద నీ పెత్తనమేమిటి అంటుంది అత్తగారు. నిన్నొచ్చినా మొన్నొచ్చినా ఈ ఇల్లు, ఈ సంసారం ఇప్పుడు నావి, నాకు నా భర్త తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎక్స్ట్రానే. నా చెప్పు చేతల్లో ఉంటారా సరే, లేదంటే మీ తోవ, మీరు చూసుకోవాల్సిందే. సరిగ్గా ఈ మాటల్లోనే చెప్పకపోయినా లక్ష్మి చెప్పే సమాధానానికి అర్థం అదే. పాపం నరసింహ పరిస్థితి ఆడకత్తెరలో పొగచక్కైంది. తల్లిని తప్పు పట్టలేడు, భార్యని మందలించలేడు. అప్పటికీ ప్రయత్నించాడు ఒకసారి భార్యకు నచ్చజెప్పాలని. మీకేం తెలియదు, మీరు ఊరుకోండి, ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో నాకు బాగా తెలుసు. నాకెందుకని నేను ఊరుకుంటే మీ అమ్మ ఇంతింత వండి మిగిలింది పని వాళ్ళకి పారేస్తోంది. మిగతా మీ పరివారమంతా సోమరులా తయారయ్యి బట్టలు, నగలు, గుళ్ళు, గోపురాలు అని ఒకరు, గార్జెస్ట్ విహారాలు అని ఒకరు, ఎన్ని విధాలుగా డబ్బులు తగలబెడదామా అని ఆలోచిస్తుంటారు. మరి మన భవిష్యత్తు, పుట్టబోయే బిడ్డలు, పెరిగే సంసారం గురించి నేను జాగ్రత్త పడద్దా? అంచేత నేనేం చేసినా మన మంచికే, మీరు గమ్మునుండండి, అంతా నేను చూసుకుంటాను అంది లక్ష్మి. గొడవ పెంచడం ఇష్టం లేక అప్పటికి ఊరుకున్న భార్య గయ్యాలితనం మితిమీరిపోయినప్పుడు విసిగెత్తిపోయి తరచూ తను నోరు చేసుకునేవాడు. ప్రతిరోజు ఆ ఇంట్లో ఎప్పుడూ యుద్ధ వాతావరణమే. మా బంధువుల ఇంట్లో ఓ శుభకార్యానికి వెళ్ళినప్పుడు అక్కడ కలిశాను లక్ష్మీ అత్తగారిని. మీ అమ్మాయి మీద చాడీలు చెబుతున్నానని అనుకోకండి అంటూ కోడలి నిర్వాహకమంతా చెబుతూ, మా మధ్యన నా కొడుకు నలిగిపోతున్నాడు వదిన గారు, చూడలేకపోతున్నాం. చిన్నవాడికి ఏదైనా ఉద్యోగం దొరికితే ఆ నరకంలోంచి వెళ్ళిపోతాం, అందుకోసమే రోజు ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నాను అంటూ కన్నీళ్లు తుడుచుకుంది ఆవిడ. సిగ్గుతో తల వంచుకున్నాను నేను. నీకింత గడుసుతనం ఎలా అబ్బిందే, కోపంగా అడిగాను నా కూతుర్ని. తర్వాత లేకపోతే నీలా చచ్చుబడి ఉండమంటావా? అది నా వల్ల కాదు, అయినా ఎప్పుడూ మగవాడి ఆధిపత్యానికి లోబడే ఉండాలా, పద్ధతి మార్చాలి అనిపించింది, మార్చి చూపించాను అంది విలాసంగా. మార్పు మంచిదే కానీ ఈ రకంగానా? అమ్మమ్మ 2 పొదువి పట్టుకొని నన్ను ఆహ్వానించింది నా మనవరాలు మాలవిక.
ఆ నులివెచ్చని కౌగిల్లో ఆప్యాయతకు పొంగిపోయింది నా మనసు. తనతో పాటే వచ్చిన నా పాదాలు తాకి నమస్కరించాడు మాలవిక భర్త మధు. విదేశంలో పెద్ద చదువు చదివి వచ్చినవాడు అతను. ఏ భేషజమూ లేకుండా ఈ ముసలిదానికిచ్చిన గౌరవానికి ఉబ్బి తబ్బిబ్బయ్యాను. మా వాళ్ళు ఉత్తరదేశ యాత్రలకు వెళుతూ భారంగా ఉన్న నా భారాన్ని తాత్కాలికంగా మాలవిక మీద మోపి నన్ను ఇక్కడ దిగబెట్టారు. మాలవిక వాళ్ళది చాలా పెద్ద ఇల్లు. వాళ్ళు నాకు ఇచ్చిన గది చాలా విశాలంగా ఉంది. నా కళ్ళు మూతలు పడేదాకా నా మంచం మీదే కూర్చుని కబుర్లు చెప్పింది మాలవిక. ఆ రాత్రి చాలా ప్రశాంతంగా నిద్రపోయాను. తెల్లవారగానే తలుపు తోసుకుంటూ లోపలికి వచ్చాడు మధు, చేతిలో ట్రేతో. గుడ్ మార్నింగ్ అమ్మమ్మ, అందమైన మందహాసంతో కాఫీ కప్ అందించాడు. నేను మిమ్మల్ని అమ్మమ్మ అనే అంటాను, నాకు ఆ పిలిపే దగ్గరగా అనిపిస్తుంది. దానికేం, అలాగే పిలువు. అయినా ఇంత పొద్దున్నే లేచి కాఫీ కూడా పెట్టావా? ఎందుకయ్యా అంత శ్రమ అన్నాను నొచ్చుకుంటూ. శ్రమేముందమ్మమ్మ, నాన్నకు బెడ్ కాఫీ అలవాటు. మీరు చీకటితోనే లేచి ధ్యానం చేసుకుంటారని చెప్పింది మాలవిక. నాన్నతో పాటు మీకు ఒక కప్పు కలిపాను అన్నాడు చిరునవ్వు చెదరనీయకుండా. మాలవిక ఇంకా లేవలేదు. రాత్రి 2:30 అయింది. తన ఆఫీస్ వర్క్ అయ్యేసరికి నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఎలక్ట్రికల్ మిషన్తో ఇల్లు శుభ్రం చేస్తున్నాడు మధు వీల వేసుకుంటూ. మనసు చివక్కుమనిపించింది. ఇంకా లేవలేదా ఈ దొరసాని? ఎంత అలసిపోతే మటుకు తమ చేయాల్సిన పనులు ముగుడు చేస్తుంటే ఎలా నిద్రపడుతుంది దానికి? అంతలోనే వచ్చింది మాలవిక బ్రేక్ఫాస్ట్ రెడీ అనుకుంటూ. సారీ అమ్మమ్మ, పొద్దున్నే లేచి నీకు సుప్రభాతం చెప్పాలనుకున్నాను. ఈ మధు చూడు, నన్ను లేపలేదు. నన్ను చూసి అంది భర్త వంక కినుకుగా చూస్తూ. మాలవిక మీద అనవసరంగా అపోహపడ్డానా? ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ సర్దేశారు. నాకిష్టమని పెసరట్టు ఉప్మా చేసిందట. మాలవిక పెసరట్లు పేట్లలో పెడుతుంటే మధు గ్లాసుల్లో మంచినీళ్లు నింపాడు. అలా ఇద్దరూ ఒకరికొకరు అందించుకుంటూ చకచకా పనిచేస్తుంటే ముచ్చటగానే ఉంది. కానీ ఏదో చిన్న ఎబ్బెట్టు. రా అమ్మమ్మ, మాలవిక పిలిచింది. నాకు మొహమాటం వేసింది. మగవాళ్ళు తిని వెళ్ళిన తర్వాతే ఆడవాళ్ళం తినటం ఇప్పటికీ మా ఇంట అలవాటు. మరి ఎంత పని రద్దీలో ఉన్నా ఉదయం బ్రేక్ఫాస్ట్కి రాత్రి డిన్నర్కి అందరం డైనింగ్ టేబుల్ దగ్గర కలవాలన్నది మా అత్తగారు పెట్టిన నియమం. బాంధవ్యాలు బలపడేందుకు ఇదే సూత్రం అంటారామె. నా చెయ్యి పట్టుకొని బలవంతాన కూర్చోబెడుతూ అంది మాలవిక. నలుగురం కబుర్లు కలబోసుకుంటూ నవ్వులు చిలకరించుకుంటూ పేటలలోని రుచుల్ని ఆస్వాదించటం నీరసం రోగికి గ్లూకోజ్ ఇంజెక్షన్లా నా స్తబ్దతని కరిగించాయి, ఆనందాన్ని కలిగించాయి. పలహారం పూర్తయింది. మాలవిక టేబుల్ క్లీన్ చేస్తోంది. మధు అయితే అలవాటైన పనిలాగా గబగబా ఎంగిలి ప్లేట్లు సింకులో వేసి కడిగేస్తున్నాడు. నువ్వు ఆడపనులన్నీ చేయటం నాకు నచ్చటం లేదయ్యా, లే ఇవి నేను కడుగుతాను అన్నాను మందలింపుగా. అతని చేతిలోని ప్లేట్ల కోసం చేయి జాపుతూ, పాతకాలం వాసనలు పోలేదు మరి. మధు మందహాసం చేశాడు. మీరు మా తాతల నాటి రూల్స్ చెబుతున్నారు అమ్మమ్మ. మా జనరేషన్లో ఆడపని మగపని అని కేటాయింపులు లేవు. ఆడవాళ్ళని బానిసల్లాగా 4th గ్రేడ్కి తొక్కేయటమూ లేదు. మా మగవాడికి కిరీటం పెట్టి సింహాసనం ఎక్కించటమూ లేదు. ఇప్పుడు అందరూ సమానమే. ఆలోచించండి అమ్మమ్మ, మీరు పురుష లక్షణంగా భావించే ఉద్యోగం నాతో పాటు మాలవిక చేస్తోంది. మరి ఇంటి పని కూడా తన మీదే రుద్దటం సబబా. ఆ శ్రమలో సగం నేను పంచుకుంటే తప్పేమిటి? చిన్నతనం ఎందుకు? కష్టంలోనూ సమాన భాగస్వాములు అవటమే కదా దాంపత్యం అంటే. కొన్ని తరాలు దాటి వచ్చారు మీరు. చెప్పండి అమ్మమ్మ. ఇంట్లో ఎవరో ఒకరు ఏకఛత్రాధిపత్యం కఠినంగా సాగించినా మీ కాలం నచ్చిందా? ప్రజాస్వామ్యం లాంటి ఈ రోజుల్లో నచ్చాయా? నిజం చెప్పండి. ఏం చెప్పను, స్వార్థంతో నిరంకుశ ప్రవర్తనతో అందరినీ దూరం చేసుకున్న తల్లి దురసత్వం చూసిన మాలవిక తను మాత్రం అలా కాకూడదనుకుని ఉంటుంది. అన్ని విధాలా భర్తకి సహకరిస్తోంది. నా వాళ్ళు నీ వాళ్ళు అని విడదీయక మన వాళ్ళు అంటోంది, ఆదరిస్తోంది, ఇల్లు స్వర్గం చేసుకుంటోంది. ఎన్నో జాగ్రత్తలు చెబుతూ రైలు ఎక్కించారు నా మనవడు మనవరాలు. రైలు కదిలింది. చెయ్యి ఊపుతూ నాకు వీడ్కోలు చెబుతున్న ఆ జంటను
మనసారా ఆశీర్వదించాను. హెచ్చుతగ్గుల దారిని వదిలించుకొని స్వయంగా పూలబాట పరుచుకుంటున్న యువతరం వీళ్ళు. ఎంత బాగుంది ఈ సమానత్వం అనుకుంటూ వెనక్కి వాలాను తృప్తిగా. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.